దేశంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తిగత స్వార్థపూరిత రాజకీయాలు పెరిగిపోయాయని స్వామీజీ శ్రీకృష్ణ శరణానంద భారతి అన్నారు. విశాఖపట్నం జిల్లా సభవరంలో స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ హైందవ సమాజాన్ని కాపాడవలసిన స్వామీజీలు వాళ్ళు స్వార్థపూరిత వ్యవహారాల కోసం రాజకీయ నాయకులతో కలిసి మత సామరస్యాన్ని మంట కలుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధార్మిక శక్తిలో విజయవంతమైనటువంటి స్వామీజీలు కూడా రాజకీయాలు ఆపాదించడం ఎంతవరకు సబబని భావిస్తారు? రాజకీయం అనేది ఒకప్పుడు భారతదేశ చరిత్రలో రాజులు ఉండేవారు, సామంత రాజులు ఉండేవారు. ఆనాటి రాజులు ఈనాటి మంత్రులు రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీ అనేది ఏంటంటే లోకక్షేమం కోసం, లోకహితం కోసం, లోక కళ్యాణం కోసం ఏర్పరచుకున్నటువంటి పార్టీలు కానీ తమ స్వార్థం కోసం, తాత్కాలిక భోగాల కోసం ఏర్పడినటువంటి పార్టీలు కావు. అసలు రాజకీయం అంటే అది అర్థమే కాదు. మానవుడు తన తాత్కాలికమైన భోగాలు, కుల వ్యవస్థ అని చెప్తూ, అలా అదేవిధంగా మత వ్యవస్థ అని చెప్తూ రకరకాలుగా వాళ్ళ స్వార్థానికి పోనీ ప్రజల్ని భ్రష్టం చేసినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనుక ఓటు బ్యాంక్ కోసం కానీ పద్ధతిగా రాజకీయం అంటే ప్రజల క్షేమం కోసం, ప్రజల హితం కోసం, లోక కళ్యాణం కోసం ప్రజల తరపున ఒక ప్రతినిధి, ధార్మికంలో గురువు ఎలాగుంటున్నారో అదేవిధంగా ప్రజల్లో ఒక ప్రతినిధిగా వచ్చి ప్రజల తాలూకా మనోభావాన్ని గుర్తించి వాళ్ళు యోగక్షేమాలు చేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ గీతాలు అదే అన్నారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎక్కడ అధర్మం ఉంటే ఆ ధర్మాన్ని భ్రష్టు పట్టించి ధర్మాన్ని స్థాపించడానికి రాజకీయ పార్టీలు ఉండాలి తప్ప, అందులో స్వామీజీలు రాజకీయ పార్టీలు ఉన్నారు అంటే వారు ఏదో ఒక స్వార్థంతో పనిచేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.